ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. యెషయా గ్రంథము 49:25. సహోదరి సహోదరులారా, మోషే జనులతో ఈ విధంగా అంటున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ప్రియులారా, ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండువైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు, ఇజ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని, వారి రథముల మీదికిని, వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దుపొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుష్యుడును నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1,000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని. సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచువారికిని, పరిశుద్ధపరచబడువారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేనాయనను నమ్ముకొనియుందును అనియు, ఇదిగో నేనూను దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు.
కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికి సహాయము చేయగలవాడయ్యున్నాడు అని. సహోదరి సహోదరులారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడయ్యున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పక్షమున యుద్ధము చేయువాడవు నీవే గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు విశ్వాసముంచి ధైర్యముతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీతిగా యథార్థముగా ఈ లోకములో మేము జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.